గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న పర్యటనలు ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను గులాబీ దళం ముమ్మరం చేస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తూ బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. పనిలో పనిగా బరిలో నిలిచే అభ్యర్థులపైన హింటిస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో రాష్ట్ర బాధ్యతలపై మరింత ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఇటీవల వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ మంచి దూకుడు చూపిస్తున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు వదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లో కీలకమైన కార్యక్రమాలకు హాజరవుతున్న కేటీఆర్ జిల్లాల్లో అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. దీనికి తోడు పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల 5-6 రోజుల వ్యవధిలోనే 5-6 జిల్లాల్లో పర్యటించారు కేటీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్తో మొదలై హన్మకొండ, మహబూబ్ నగర్, బెల్లంపల్లి, రామగుండం, సనత్నగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించారు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేస్తూనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కేటీఆర్ పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కుతుందన్న స్పష్టమైన సంకేతాలిచ్చారు. డిసెంబర్ వరకు అసెంబ్లీ ఎన్నికలకు గడువున్నా 2-3 నెలలు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తోంది బీఆర్ఎస్. పార్టీ అధినేత సూచనల మేరకే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాకుండా ఇప్పట్నుంచే అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రజాక్షేత్రంలో మరింత దూకుడుగా వ్యవహరించవచ్చన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వివాదాస్పదంగా మారిన నేతల నియోజకవర్గాలపై మాత్రం అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుండడంతో నేతలు అప్రమత్తమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదన్న అనుమానాలు సైతం గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో కీలక నేతల పర్యటనలు ఉంటాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.